జనసేన అధినేత పవన్ లక్ష్యం మారిందా పవన్ ఎలక్షన్ టార్గెట్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిదికి మారిందా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పవన్ వచ్చిన అవకాశం మిస్ చేసుకుంటున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది వైసీపీ ట్రాప్ లో వీకెండ్ పొలిటీషియన్ అంటూ వైసీపీ విమర్శలకు అవకాశం ఇస్తున్నారు తన మద్దతు కోసం వేచి చూస్తున్న టీడీపీలోనూ పవన్ తీరు ఒకంత టెన్షన్ గా మారింది తాజాగా సీఎం జగన్ చేతికి పవన్ కళ్యాణ్ కొత్త అస్త్రం అందించారు అది చంద్రబాబుకు రిలీఫ్ గా మారుతోంది ఇప్పుడు మూడు పార్టీల్లోనూ ఈ వ్యవహారం ఆసక్తిగా మారుతోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యం మారినట్లు కనిపిస్తోంది టార్గెట్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిదికి రూట్ మారినట్లు సంకేతాలు వెలువడుతున్నాయి టీడీపీ నేతలే ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు ప్రధాని మోదీతో సమావేశం తర్వాత పవన్ వైఖరిలో స్పష్టమైన మార్పు మొదలైంది దీన్ని గమనించిన చంద్రబాబు పొత్తుల సంగతిని తాత్కాలికంగా పక్కన పెట్టారు సొంతంగా బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు పవన్ విశాఖ ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో వైసీపీ పైన చూపిన దూకుడు చంద్రబాబుకు తెగనచ్చారు వెంటనే పవన్ బస్సు చేసిన హోటల్కు వెళ్లి మరీ సమావేశమయ్యారు కలిసి పోరాటం చేస్తామని ప్రకటించారు కానీ పవన్ అటు బీజేపీతో ఇటు టీడీపీతో సమదూరం పాటిస్తున్నట్లు కనిపిస్తోంది అదే సమయంలో పవన్ ప్రజల్లోకి రాకుండా రియల్ టైం పాలిటిక్స్ పార్టీ నిర్మాణంపై ఎక్కడా సమయం కేటాయించడం లేదు పూర్తిగా సోషల్ మీడియా పాలిటిక్స్ పైనే ఆధారపడినట్లు కనిపిస్తోంది దీంతో పవన్ లక్ష్యం రెండు వేల ఇరవై నాలుగు నుంచి మారిందనే వాదన మొదలైంది జగన్ అటు ఐదు లక్షల మందితో ఎన్నికల సైన్యం సిద్ధం చేస్తుంటే ఇటు పవన్ ఎన్నికల ప్రచార రథం వివాదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు పవన్కు గత నెలలో విశాఖ పర్యటన ఆ తర్వాత పార్టీ సమావేశం ప్రధానితో భేటీతో ఒక్కసారిగా ప్రాధాన్యత పెరిగింది గతంలో ఎనడూ లేని విధంగా పవన్ ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారారు వైసీపీ ఒక దశలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కాదు పవన్ అనే తరహాలో టార్గెట్ చేసింది పవన్ అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు కానీ అంది వచ్చిన అవకాశాన్ని కంటిన్యూ చేసుకోవడంలో పవన్ విఫలమయ్యారు ప్రతి శని ఆదివారాల్లో మాత్రమే ఏపీకి రావటం ద్వారా వైసీపీ చేస్తున్న వీకెండ్ పొలిటేషన్ అనే ప్రచారానికి జనసేన నేతల వద్ద సమాధానం కనిపించటం లేదు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్న ఎన్నికల కోసం సీఎం జగన్ ముందస్తు కసరత్తు చేస్తున్నారు చంద్రబాబు ప్రజల్లోకి వచ్చేశారు వచ్చే నెల నుంచే లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది తాజాగా గుజరాత్ ఎన్నికల్లో గెలుస్తాననే ధీమా ఉన్న ప్రధాని చాలా ముందస్తుగానే ఎన్నికల కసరత్తు ప్రారంభించారు కానీ పైన ఫోకస్ పైన కావలసిన స్థాయిలో చేయటం లేదు దీంతో ముందస్తు ఎన్నికలు వస్తే పరిస్థితి ఏంటనే చర్చ జనసేనలో మొదలైంది వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తమతోనే ఉంటారనేది చంద్రబాబు నమ్మకం తమతో దూరం పాటిస్తున్న బీజేపీకి పవన్ దగ్గర కాకపోవడం చంద్రబాబుకు ఇప్పటి వరకు ఊరటనిచ్చే అంశం అయితే పవన్ రియల్ టైం పాలిటిక్స్లో వ్యవహరిస్తున్న తీరు జనసేనతో పాటు టీడీపీలోని ఆలోచనలకు కారణమవుతోంది జనసేన సంస్థాగతంగా బలహీనంగా ఉన్న పవన్ పార్టీని బలోపేతం చేయడంపైన ఫోకస్ చేయటం లేదు వైసీపీ టీడీపీ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు అసలు జనసేనలో ఇప్పటి వరకు పవన్ మనోహర్ తప్పితే మరో నేత హైలైట్ కావటం లేదు పవన్ను పూర్తిగా మైండ్ గేమ్తోనే వైసీపీ రాజకీయంగా ఆత్మరక్షణలోకి నెట్టేస్తోంది పవన్ వాటికి సమాధానం ఇవ్వటానికే ప్రాధాన్యత ఇస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు తమ టార్గెట్ కాదని విధానంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ఉంది ఇదే ఇప్పుడు సీఎం జగన్ చేతికి అస్త్రంగా మారింది అటు చంద్రబాబు పొత్తుల దిశగా ప్రయత్నాలు ఫలించకపోవటం ఇటు పవన్ రాజకీయం సీరియస్గా చేయకపోవటం వైసీపీకి అనుకూలంగా మారుతోంది దీంతో రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఏ మరుపు తీసుకుంటాయో చూడాలి